ప్రమాదం సంభవించింది. కోకోవెండ్ డిపార్ట్మెంట్ లో మంటలు చెలరేగాయి. నాఫ్థలిన్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉన్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురిచేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఎప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుంటుంది. దీనిలో భాగంగానే కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురిచేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకో అని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం సంభవించిన దానికి సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోక్ ఓవెన్ డిపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. నాఫ్థలిన్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతూ ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. వెల్డింగ్ వర్క్ చేస్తున్న టైంలో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ మొత్తం ఆ పొగ కమ్ముకుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు ఏ స్థాయిలో ఆ పొగ అక్కడ అలుముకుందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా మంటలు చెలరేగుతున్న పరిస్థితి. అగ్ని ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టుగా తెలుస్తోంది. అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది ఏ స్థాయిలో అక్కడ ప్రమాదం సంభవించి ఉంటుంది అనేది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా ఏంటి అనేది ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సింది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆ కోక్ ఓవెన్ డిపార్ట్మెంట్లో అంటే బొగ్గుకు సంబంధించిన ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రమాదంతో ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్లో ఒక భయానక వాతావరణం ఏర్పడింది. ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు ఏం జరుగుతుందని చెప్పి కార్మికులు పరుగులు పెట్టిన ఆ పరిస్థితి కూడా అక్కడ తలెత్తినట్టుగా తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్లో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. దీంతో దట్టమైన పొగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని కమ్మేసింది. ఆ మంట ఆకాశాన్ని తాకుతోందా అన్నట్టుగా ఉన్న పరిస్థితి. అయితే పొగ ఒక్కసారి ఆ పొగ వ్యాపిస్తున్న పరిస్థితి చూస్తే కనుక దట్టమైన పొగ అలుముకుందనే చెప్పుకోవాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోకోవెన్ డిపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. నాఫ్థలిన్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెల్డింగ్ వర్క్ చేస్తున్న టైంలో ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. భారీగా మంటలు ఎగసి పడుతున్న సందర్భం అది. స్టీల్ ప్లాంట్ మొత్తం ఆ పొగ కమ్ముకుంది. అగ్ని ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టుగా తెలుస్తోంది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నది ప్రాథమికంగా అధికారులు అక్కడ అంచనా వేయడం జరుగుతుంది. ఎందుకంటే కార్మికులు వెంటనే ఈ ప్రమాదం జరిగిన వెంటనే చెల్లా చెదురుగా పరిగెట్టేశారు. అక్కడ ఎవ్వరూ కూడా దరిదాపుల్లో లేని పరిస్థితి. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకంటే ఎప్పుడు కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సేఫ్టీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటూ ఉంటుంది. అటువంటి సందర్భంలో ఇక్కడ అంటే ప్రతిదానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది, చెకింగ్ ప్రొసీజర్ ఉంటూ ఉంటుంది. అంటే ఇక్కడ భద్రతా ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయా లేదా, సురక్షితంగా ఉన్నాయా లేదా, వాటన్నిటిని స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అంటూ ఉంటారు. అంటే ఎస్ఓపి అనే పదం మనకు వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాక్టరీలకు సంబంధించి కాదు, పరిశ్రమలకు సంబంధించి కావచ్చు. వాటిని ప్రొసీడ్ అవుతూ ఉండాలి. ఆ చెకింగ్స్ ప్రాపర్గా జరుగుతుండాలి. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ముఖ్యంగా అక్కడ కోకోవెన్ డిపార్ట్మెంట్కి సంబంధించి, కోకోవెన్ డిపార్ట్మెంట్లో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? సచిన్, విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒక చారిత్రాత్మకంగా స్టీల్ ప్లాంట్ అని చెప్పచ్చు. ముఖ్యంగా ఎంతో మంది కార్మికులు అక్కడ పనిచేస్తుంటారు. అలాంటి పరిశ్రమలో తరచు అగ్ని ప్రమాదాలు ఏదైతే వచ్చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా కోకోవెన్ డిపార్ట్మెంట్ లో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అయితే ముఖ్యంగా ఎవరు చనిపోలేదని చెప్పచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదంకి కొన్ని ప్రమాదాలు అయితే తప్పింది. ఈ నాఫ్థలిన్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతుండగా ఒకసారిగా మంటలు చెలగలేడంతో పూర్తిగా అక్కడ ఉన్న కార్మికులు అయితే బయటకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ పై కొంచెం భద్రతా దృష్టి అయితే అధికారులు అయితే పెట్టలేదని చెప్పచ్చు. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసిన నేపథ్యంగా పూర్తిగా అధికారులు నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ని ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అన్నింటికి అయితే చర్యలు చేపడుతుంది. మరోపక్క కార్మిక సంఘం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ పై అయితే కేంద్రం ఎక్కడా తగ్గే పరిస్థితి లేదు. అలాగే ఈ మంటలు చదివేదంతా పూర్తిగా అక్కడ చేసి పనిచేస్తున్న కార్మికులకు అవసరమైన ఉద్యోగం మొత్తం లక్ష మందికి పైగా పనిచేస్తున్నారు. అలాంటి అందరికీ ఎటువంటి ప్రాణపాయం తెలియదని చెప్పి ఈ మంటలు ఒకసారిగా రాగడంతో ఒకసారిగా భయపడే పరిస్థితి అయితే అక్కడ ఏర్పడింది. అయితే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి ఏమైనా చేరుకుందా? ముఖ్యంగా
దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రస్తుతం? ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది చిన్న ప్రాంతం కాదు, ఎందుకంటే ఆ పరిశ్రమ చాలా పెద్దది, ప్లాంట్ చాలా పెద్దది. ఒక చోట మంటలు అంటుకుంటే పక్క ప్రాంతాలకు, లేకపోతే పక్కనున్న మిగిలిన డిపార్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే మిగిలిన ప్రాంతాలకు అలుముకునే పరిస్థితి ఉంటూ ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రస్తుతం మంటని అదుపు తెచ్చేందుకు ఏం చేస్తోంది, మిగిలిన వాటికి వ్యాప్తి చెందకుండా ఎటువంటి కట్టడి చర్యలు చేపడుతోంది అక్కడ అగ్నిమాపక శాఖ? ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది అయితే కట్టుదిగా మంటలను అదుపులోకి తెచ్చారని చెప్పచ్చు. ఎవరికి ఎటువంటి ప్రాణ పయనస్తలేదు, ఓన్లీ ఆస్తి నష్టం అయితే జరిగిందని చెప్పచ్చు. అలాగే ఎక్కువ ఇబ్బంది వచ్చేందుకు అగ్నిమాపక మంటలను అయితే ఆపడం జరిగింది, ఎటువంటి ప్రాణ పయం లేదు. అలాగే ఓన్లీ ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. నిజంగా చుట్టుపక్కల చాలా మంది ప్రాంతాలు, అలాగే ఉద్యోగులు ఉంటారు, ప్రతిసారి ఇలాంటి ప్రమాదం తరచుగా జరుగుతుంటాయి. అది అయినా సరే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి ఒక్కో చోట రెండు చోట్ల ఇవి ప్రమాదాలు జరుగుతుండటంతో ముందుగా అప్రమత్తం అయ్యే పరిస్థితి అయితే చింతంలో లేదని చెప్పవచ్చు. అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత అక్కడికి ఎవరైనా చేరుకున్నారా? ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు అక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఏంటి, వాళ్ళే ఉంటున్నారు ఈ ప్రమాదం ఎలా జరిగిందో అంశంపై దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి, ఎక్కడ ప్రమాదం సంబంధించిన అక్కడికి వెళ్ళి తరచుగా పరిశీలిస్తున్న పరిస్థితి, ఎందుకు ఇలా ఒకే వేళలో మంటలు చెలరేగుతున్నాయి, అసలు ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యమా, లేకపోతే ఎటువంటి సాంకేతిక పలు అంశాలు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి, భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా పూర్తిగా అన్ని భద్రతా చర్యలు తీసుకుంటామని ఒక అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే కార్మిక సంఘాలు మాత్రం పూర్తిగా స్టీల్ ప్లాంట్ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, తప్పులో కూడా ఎంతో మంది కార్మికులు తెలిపారు, వాళ్ళందరికీ ఆర్థికంగా భరోసా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ఉందని. అలాగే నెల వ్యవధిలోని మరొక ప్రమాదం, దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? అక్కడ భద్రతా ప్రమాణాలను సరిగ్గా పాటించటం లేదు అనే మాట కూడా వినిపిస్తోంది. ఈ విషయం అధికారుల వెర్షన్ ఏంటి? ఈ ప్రమాదం ఎలా జరిగింది అంశంపై పలు ప్రాణాలు అయితే దర్యాప్తు చేస్తాం, భవిష్యత్తులో ఎలాంటి ఘటన జరగకుండా పూర్తిగా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. కానీ ముఖ్యంగా కార్మికులకి అయితే వాళ్ళ సంక్షేమం అని కూడా చెప్తున్నాము, వాళ్ళకి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా అన్ని రకాలుగా మేము భద్రత పరంగా వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి చర్యలు చేపట్టి వాళ్ళు హామీ ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. రైట్ నాయుడు, ఒక్కసారి మీ లైన్లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కరెక్ట్గా నెల రోజుల క్రితం, అవును కరెక్ట్గా నెల రోజుల క్రితం అక్కడ ఒక ప్రమాదం జరిగింది. అయితే అప్పుడు సిఐఎస్ఎఫ్ అప్రమత్తతో ఒక ముప్పు తప్పిందనే చెప్పుకోవాలి. కరెక్ట్గా నెల కూడా తిరగలేదు, మళ్ళీ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ ఇలా చూడవలసి వస్తుందని చెప్పి ఎవ్వరు కూడా ఊహించుండరు, బహుశా అక్కడ కార్మికులు కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ దట్టమైన పొగలు ఏ స్థాయిలో అక్కడ వ్యాపించి ఉన్నాయో ఒకసారి మీరు చూడొచ్చు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోకోవెన్ డిపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. నాఫ్థలిన్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెల్డింగ్ వర్క్ చేస్తున్న టైంలో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ మొత్తం ఆ పొగ కమ్ముకుంది. అగ్ని ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పి స్టీల్ ప్లాంట్ అధికారులు చెప్తున్నారు. సో అది అక్కడ పరిస్థితి.